బెథెస్దా కోనేరు అనే ఈ వర్తమానమును సహోదరుడు విలియం మ్యారియన్ బ్రాన్హమ్ గారు 1950వ సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీన క్లీవ్లాండ్, ఓహయో, అమెరికా దేశంలో ప్రసంగించి ఉన్నారు. ఇప్పుడు ఈ వర్తమానమును మనము తెలుగు అనువాదంతో వినబోచున్నాము. బాక్స్టర్ సహోదరుడా, వందనములు. శుభ సాయంకాలము. నేను త్వరగా ఒక లేఖనము చదవగూర్చు ఉన్నాను. ఆ తరువాత వెంటనే నేను ప్రార్థనా వరుసలోనికి వెళ్ళేదను. పరిశుద్ధ యోహాను 5వ అధ్యాయం నుండి నేను ఈ మాటలు చదవగూర్చు ఉన్నాను. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెథెస్దా అనబడి ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండిటి చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగిను. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా ఆ నీటిలోనికి వెళ్ళుచున్నాడు. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకుని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము. 19వ వచనంలో ఆయన ఇలాగూ ప్రశ్నించెను. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ప్రార్థించుదాము. దాని తరువాత మనకు మరేమీ నమోదు కాలేదు, కానీ అది ఒక దేవదూతచే ఏర్పరచబడిన ఒక మార్గము. రోగుల కొరకు, అక్కరలో ఉన్నవారి కొరకు దేవుని దూత ఏర్పాటు చేసిన మార్గము ఆ కోనేటి యొద్దకు వచ్చెను. అదే దేవదూతను చూచుట ఈ రాత్రి ఎంత సరి అయినది. మానవుని యొద్దకు మరొక రీతిలో వచ్చుచున్నది. దేవదూత తిరిగి వచ్చుచున్నాడు, నీటిని కదిలించుచున్నాడు. ఇప్పుడు తండ్రి, రోగులు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్మను నీటిలోనికి వారు అడుగు వేయిచు ఉండగా ఆ ప్రతి ఒక్కరూ స్వస్థత పొందినట్లు చేయము, అనుగ్రహించుము. వారికున్న ప్రతివ్యాధి నుండి బాగవుదురుగాక. తండ్రి, మాకది దయచేయుము. ఈ రాత్రి చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాము. ఎందుకనగా ఇది ఒక్కరికో పరిమితం కాదు, కానీ ఇష్టపడిన వారందరిది. ఇష్టపడిన వానిని వచ్చి జీవజలమును ఉచితముగా త్రాగనిమ్ము. దీనిని బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము మా తండ్రి. రోగులకు పరిచర్య చేయుచు ఉండగా ఈ రాత్రి మాకు సహాయం చేయము. నీవు మాకు దగ్గరగా ఉండుము. మమ్మను దీవించుము. శత్రువు యొక్క దుర్మార్గతల నుండి మమ్మను రక్షించుము. మేము జీవించుచున్న ఈ మహాదినమును భూమి నుండి వచ్చిన ఒక గొప్ప నాగరికత ప్రేలుటకు సిద్ధముగా ఉన్నది. నీవు చెప్పావు, నోవాహు దినములలో ఎట్లుండునో అలాగుననే ఇండును. ఈ ఒక్క సమయంలో మాత్రమే నీటికి బదులుగా అగ్ని ఉండును. ప్రపంచము అణు అగ్నితో కదపబడును. ఓ దేవా, ఇక్కడున్న స్త్రీ పురుషులు దేవుని యొక్క సందర్శన తీవ్రతను గ్రహించెదరుగాక. నోవాహు దినములలో వలె ఒక సువార్త ప్రకటింపబడును. లోకమునకు అది ఉన్మాదముగా కనబడును, కానీ లోపలికి వచ్చువారికి అది ఒక స్వాగతముగాను మహిమకరముగాను ఉండును. ఇప్పుడు మేము భద్రత క్రీస్తు అను వాడలోనికి వచ్చి ఉన్నాము. ఒకే ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మం పొంది ఉన్నాము. దేవుడు మరణములో నుండి లేపబడిన ఆ శరీరంలోని సభ్యులమగుచు ఉన్నాము. ఆయన లేపబడిన రీతిగా ఆయన శరీరములో మృతి పొంది దేవుని యొక్క తీర్పు ఆయన రక్తములోనికి దాటిపోవును. మనమేదో ఒక దినమున బయటకు వచ్చి ఆయన వంటి మహిమా శరీరమును పోలియుందుము. తండ్రి, మేము సతమతమగుచున్నాము. దేవుని యందు ప్రజలు విశ్వాసముచ్చున్నట్లు ప్రయత్నించుచుండగా ఈ జనులు ఎదుట సూచక క్రియలు మరియు అద్భుతములు జరుగునట్లుగా ఈ రాత్రి అనుగ్రహించుము. అప్పుడు ఇక్కడ ఉన్నవారందరూ దేవుని కుమారుని మహిమపరచునట్లుగా చేయుము. ఏలయనగా మేము వీటిని ఆయన నామమున ఆయన మహిమ కొరకు అడుగుచున్నాము. ఆమేన్. ఈ రాత్రి నేను వాగ్దానం చేసినట్లు మనం తిన్నగా ప్రార్థనా వరుసలోనికి వెళ్ళుదుము. ఇప్పుడు నేను దాన్ని చదువుటకు ఒక కారణం ఉన్నది. ఈ రాత్రి ఇక్కడకు రాకముందు ఒకరు నన్ను ప్రశ్నించి ఉన్నారు. బ్రహ్మం సోదరుడా, జనులందరినీ నీవెందుకు బాగు చేయటలేదు? మరియు ఆ వ్యక్తి వెంటనే ఇక్కడకు వచ్చి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. మంచిది, నేను బాగు చేయాలని తలంచాను, కానీ నేను ఏ ఒక్కరిని స్వస్థపరచలేను. ఆ కారణం చేతనే నేను ప్రతి ఒక్కరిని పిలవను. కొన్నిసార్లు మీరు గ్రహించినట్లు ఈ లేఖనమును నేను చదువుదును. ఈరోజు సంఘములో యేసుపైనున్న పరిశుద్ధాత్మ ఇచ్చటను ఉన్నది, అదే రీతిలో సంచరించుచున్నది. ఏలియా యొక్క అంగి ఎలీషా మీద పడినట్లు నేను చేయు కార్యములు కూడా నాకంటే గొప్పవి మీరును చేయుదురు, ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు పోవుచున్నాను. పెంతెకొస్తు దినమున ఆ అంగి పడినది, అది మహిమను తిరిగి జనుల యొద్దకు తెచ్చినది. కానీ దేవుడు తన సంఘములో నివాసము చేయును, ఆయన ఆత్మ ఆయన ప్రజలపై సంచరించును. మొదట మనం గ్రహించవలసినది ఏమనగా, మనము హేతువాదమును వినిపించుచున్న విశ్వాసం లేని ప్రజల తరములో జీవించుచున్నాము. యేసు ఇలాగూ చెప్పెను, మృతులు లేచినా గాని వారు విశ్వసించరు. ఆ మాటలు నెరవేరవలసి ఉన్నవి. ఇప్పుడు సాతానుడు 90% మందిని తాను కలిగి ఉండునని వాగ్దానం చేసెను. అవతల వైపు వారు ఉండట జరుగునని చెప్పెను. అది అలాగే ఉండునని మనకు తెలియను. ఏమి జరిగినా గాని మనకు అక్కరలేదు. అయినప్పటికీ దానిని వారు ఏమాత్రము నమ్మరు. వారు దానిని నమ్ముటకు వేరొక విధముగా ప్రయత్నించుతున్నారు. మన బోధకుని వారు బయల్జెబూబు అని పిలిచిరి, ఏదో ఒక పరాత్మ సంబంధి అని పిలిచిరి. ఆయన ఇంటి వారిని వారు మరెంతగా పిలుచుదురో చూడండి. వారితో మనం పోరాడవలసి ఉన్నాము. కానీ సోదరుడా, అది ఒక్క వేసమెత్తు కూడా నా విశ్వాసమును కదపజాలదు. ఆయనలో నాకు గల విశ్వాసమును అది మరి ఎక్కువగా వృద్ధి చేయును. క్రీస్తు యేసునందు దైవభక్తితో జీవించనుద్దేశించి వారందరూ హింసను ఎదుర్కొందురు. ఆ మర్మము నాకు బోధింపబడిన వాక్యము వలె బహుతేటగా ఉన్నది. స్త్రీలు మరియు పురుషులు దానిని అర్థం చేసుకొనజాలరు. యెషయా చెప్పినది నిజమే, మీకు చెవులున్నవి కానీ మీరు వినరు, కనులుండి చూడరు. బెతెస్దా కోనేరు దగ్గరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనలో జాలి ఉన్నది, ఎందుకనగా ఆయన దుఃఖంతో నిండినవాడు, వేదనతో బాధపడినవాడు, మరియు ఆయన జనులను ప్రేమించెను. కానీ ఆయన కోనేరు దగ్గరకు రాగానే దాదాపుగా ఇట్లా అనుకొని నేను చెప్పుదును, బైబిల్ ఎలాగూ చెప్పుచున్నది, విస్తారముకు జనసమూహములు, అక్కడ 10,000కు తక్కువ కాకుండా జనులున్నారు, ఒకచోట 50,000 మంది వరకు ఉన్నట్లుగా చెప్పిరి. మనము ఉదాహరణకు కొద్ది సంఖ్యనే చెప్పుదుము. 10,000 మందే ఉన్నారు అనుకుందాము. కుంటివారు, గ్రుడ్డివారు, ఊచకాలు మరియు చేతులు కలవారు, ఎండిపోయిన వారు, అటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉండిరి. ఇదిగో ఇక్కడికి దేవుని కుమారుడుగు యేసు వచ్చెను. మంచిది, ఆయన భూమి మీద దేవునిగా ఉండెను. ఆయన శరీరములో ఉన్న దేవుడు. 1 తిమోతి 3:16 నిరాక్షేపముగా దేవుని గూర్చిన మర్మము గొప్పది, ఏలయనగా దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమాయను. బైబిల్ ఎలాగూ చెప్పెను, దేవుడు క్రీస్తులో ఉండి తనను తాను లోకమునకు వ్యక్తపరచుకునేను. ఆ విధముగా మాత్రమే దేవుడు తనను తాను బయలుపరచుకొనగలడు. తన కుమారుడైన క్రీస్తు యేసునందు జీవించెను, మరణమును మానవాళి నిమిత్తము శ్రమను అనుభవించెను. తండ్రిలోని లక్షణములన్నీ ఆయన కలిగి ఉండెను. కోనేటికి దగ్గరగా ఆయన నడుచుచు అపవాది చేత బంధించబడిన గొప్ప జనసమూహమును చూచెను. కుంటివారు, ఊచకాలు మరియు చేతులు గలవారు, ఎండిపోయిన వారు, వంకర తిరిగిన వారు అక్కడ పడి ఉండిరి. పరలోకము నుండి దూత వచ్చి ఆ కోనేటి నీటిని కదుపుట కొరకు వారు సంవత్సరముల తరబడి ఎదురు చూస్తున్నారు. నీటిని కదుపుట అనగా నీటిని అటు ఇటు కదిలించబడుట. మీరు ఎలాంటి కోనేటి దగ్గర నివసించుచున్న వారైతే దాని గురించి మీకు తెలియను. అది ఇప్పుడు కదపబడిన నీరు. కొందరు జనులు దానిని నమ్మరు. గాలి ఒక ప్రత్యేక దిశలో వీచట వలన వచ్చిన విద్యుత్తు వలన అలాగ జరుగుతున్నదని వారందరూ వారు ఆ విధముగానే దానిని గురించి తలంచుచున్నారు. వారికి అది ఆ విధముగానే ఉన్నది. కానీ అది దోత అని నమ్మిన వానికి అది ఒక దోత యొక్క కార్యముగానే వారికి ఉండును. అలాగూ నమ్మిన వారికి స్వస్థత దొరుకును. ఆ రాత్రి కూడా అలాగే ఉన్నది. కానీ గమనించండి, యేసు అక్కడికి వెళ్ళుచుండగా ఆ గొప్ప జనసమూహమును చూచెను. దేవుని యొక్క శక్తులన్నీ ఆయనలో ఉన్నప్పటికీ ఆయనకు అది మంచిగా అనిపించలేదు. అక్కడున్న ప్రతి వ్యక్తిని ఆయన బాగు చేయగలడని నేను నమ్ముచున్నాను. అలాగూ ఈ రాత్రి నీవు నమ్ముటలేదా? ఆయన అలాగూ చేయగలడని నేను నమ్ముచున్నాను. కానీ ఆయన దేవుని నుండి పంపబడిన ఒక నిజ ప్రవక్త అని నీవు నమ్ముటలేదా? మోషే చెప్పిన ప్రవక్త ఈయనేనా? మీ ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను పుట్టించును. ఆ ప్రవక్త ఈయనేనా? ఆయనే అయితే ఆయనేమి చేసినో చూడండి. ఆయన వారితో మాట్లాడటకు బదులుగా లేదా వారితో ఏదో చెప్పుటకు బదులుగా ఆయన ఒక మనిషిని బాగు చేసెను. కుంటివాడు కాడు, అతడు 38 సంవత్సరముల నుండి వ్యాధిగ్రస్తుడు. ఆయన అతనిని బాగుచేయగా అతడు నడిచి వెళ్ళిపోయాను. అక్కడ పడియున్న విస్తారములకు జనసమూహమును ఆయన విడిచిపెట్టెను. అందులో కుంటివారు, గ్రుడ్డివారు, ఊచచేతులు గలవారు, ఎండిపోయిన వారు ఉన్నారు. అది నిజమే కదా. ఈ అంశం మీద ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఇట్లు చెప్పాను, నేను మీతో నిశ్చయముగా చెప్పున్నదేమనగా, కుమారుడు తనంతట తానుగా ఏమీ చేయలేడు, కానీ తండ్రి ఏమి చేయుట చూచునో దానినే చేయును. అది నిజమే కదా. సరే, తండ్రి తనకు ఏమి చూపించుచున్నాడో దానికంటే కుమారుడు ఎక్కువగా ఏమి చేయజాలడు? తండ్రి చూపెడితేనే గాని అంతకన్నా తక్కువగా దాసుడు చేయజాలడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నా హృదయంలో అదే ఉన్నదని దేవుడెరుగును. నేను చేయగలిగితే ఇక్కడే నేను నిలబడి ఉందును. ఈ గుంపునంతటినీ నేను దేవుని మహిమ కొరకు చూడగోరుచున్నాను. ఈ భవనం నుండి సంతోషించు వారు వెళ్ళుట చూడగోరుచు ఉన్నాను. ఏ వ్యక్తి కూడా బాధపడుతూ ఈ భవనములో ఉండకుండా ఉండాలని నేను ఆశించుచున్నాను. అది నాకు ఇష్టము. ఇప్పుడు అది నేను చేయుదును. నేను 6 నెలల పాటు మట్టిలో కూర్చుని నా వీపును 6 నెలల పాటు కదపకుండా ఈ సమూహము బాగవుటని నేను చూడగోరుచున్నాను. మీలో ప్రతి ఒక్కరూ బాగవుట నేను కోరుచున్నాను. మీలో ప్రతి ఒక్కరూ అలాగ ఉండవలనని నేను సంతోషముగా చేసేదను. దేవుని మహిమ కొరకే అలాగూ చేయుదును. ఎంతో కాలము నుండి వ్యాధితో ఉన్నారు. మీరు మరణించేదరని మీరు ఎరుగుదురు. దేవుడు ఏదో చేయకపోతే మీలో చాలామంది మరణించేవారు. కానీ దానిని నేను ఎట్లు చేయగలను? దేవుడు మొదట నాకు ఏమి చేయవలనో చెప్పును. నేను ఏదైనా చేసిన ఎడల దానికి బయట నుండి జరుగును. నేను వేషధారిని అగుదును. అది అలాగూ జరగరాదు. కాబట్టి అది అన్నడూ జరగదు. వేదిక నొద్ద మీరు గమనించినట్లయితే ఎంత నిశ్చితముగా నేను పరీక్షించవలసి ఉన్నది. నా నుండి వచ్చి ఒక్క మాట అయినా సరే తప్పే. అది పరిపూర్ణముగా ఉండవలను. ఎందుకనగా అది దేవుడు. నేను ఆయనను చేయనీయాలి. దానిని మీరు గమనించాలి. వ్యక్తీకరణలను గమనించండి. కొన్నిసార్లు నేను అడుగుచుందును. కొన్ని ప్రత్యేక సంగతులు ఆయన నాకు చూపించినచో వాటినే నేను చేయుదును. కానీ కుమారుడు ఏమీ చేయలేడని చెప్పాను. తండ్రి చేయుటను కుమారుడు చూచినప్పుడే ఆ కార్యములు చేయును. లాజరు యొక్క పునరుద్ధానమును మీరు గమనించారా? ఆయన యొక్క కాలములో జనులు చనిపోవటం చూడండి. అందులో 3 మాత్రమే తిరిగి లేచరని మనకు నమోదైనది. యాయిరు కుమార్తె, విధవరాలి కుమారుడు మరియు లాజరు. దేవుని యొక్క అభిషక్తుడైన ఆయన యొక్క కాలము యెరూషలేములో 3.5 సంవత్సరములు. ఆయన స్నేహితుడు లాజరు చనిపోయినప్పుడు ఆయన ఏమి చేసెను? ఆయన ఇట్లా, నేను లాజరు నిద్రించుచున్నాడు. మీ నిమిత్తము నేను ఇక్కడ లేనందుకు సంతోషించుచున్నాను. కానీ అతనిని లేపుటకు వెళ్ళుచున్నాను. సమాధి యొద్ద ఆయన ఎట్లు ప్రార్థన చేస్తున్నో చూడండి. ఏమి జరుగునయ్యున్నదో ఆయన ఎరుగును. తండ్రి అప్పటికే ఆయనకు చూపించెను. సమాధి యొద్ద ఆయన ప్రార్థన వినండి. నీ కొరకు కాదు, నువ్వు ఎల్లప్పుడూ నా మాట వినుదువని నేను ఎరుగుదును. కానీ ఈ నిలబడిన వారి కోసరము దీనిని అడుగుచున్నాను. అది నిజమేనా? తండ్రి ఏమి చేయబోచున్నాడో ముందే ఆయనకు చూపించెను. ఎందుకనగా ఆయనే తన సొంత మాటలలో చెప్పాను. తండ్రి మొదట చూపితేనే గాని ఆయన చేయజాలడని ఆయనే చెప్పాను. నిజమేనా? అయితే స్నేహితులారా, ప్రియ సహోదరుడు, ఈ రాత్రి నాతో చెప్పినట్లుగా నేను, నాకు దేవుడు చూపితేనే గాని ఆయన చెప్పినదే నేననో మాట్లాడేదను. కానీ ఆయన మాట్లాడనిచో నేను మౌనముగా ఉందును. ఎందుకనగా నేను దేవుని యందు విశ్వాసముంచి ఒక సేవకుడను. మరియు నేను మాట్లాడిన సంగతులు సత్యము. దాని గురించి దేవుడు సాక్ష్యమిచ్చుచుండెను. నేను జనుల ఎదుట ఒక గారడీవాని వలె ఉండను. దేవునికి సేవ చేయుటకు మరియు దేవుడు చెప్పినది చేయుటకే ఇక్కడ ఉన్నాను. ఒకసారి యేసు కనుల చుట్టూ ఒక గుడ్డ చుట్టబడి ఉండేను. అదే విధమైన ప్రజలు ఆయనను ముఖము పైన కొట్టిరి. ఇప్పుడు నీవు ప్రవక్తవైనట్లయితే నిన్ను కొట్టిన వారు ఎవరో చెప్పమని ప్రవచించమని అడిగిరి. ఆయన నోరు తెరవలేదు, లేక ఒక మాట ఆయనను చెప్పలేదు. తన సంతానం యొక్క జ్ఞానము ద్వారా నీతికరించబడెను. అది సత్యము. ప్రార్థనలో ఉండండి, యథార్థముగా ఉండండి, విశ్వాసము కలిగి నమ్మిక ఉంచండి. అప్పుడు దేవుడు ఈ సంగతులను జరిగించును. అయితే నీవు యథార్థత కలిసిన ఆత్మీయ విశ్వాసముతో నిండిన హృదయముతో రావాల్సి ఉన్నది. లేని ఎడల దేవుడు నీ కొరకు ఏమీ చేయలేడు. నీవెంత విధేయత చూపుదువో, లోకము గూర్చిన సంగతులు ఎంత తక్కువగా ఎరుగుదువో, దేవుని దృష్టిలో అంత శ్రేష్టమైన వానిగా ఉందువు. నేను ఎన్నడూ పొందనంత గొప్ప విజయము ఎప్పుడు పొందేననగా, ఏమాత్రము చదువుట మరియు రాయుట రాని ప్రజల మధ్యలో ఉన్నప్పుడే. కానీ నేను ఇప్పుడు నా యొక్క అజ్ఞానమును కానీ లేక పక్షపాతమును కానీ నేను బలపరచుటకు ప్రయత్నించటం లేదు. కానీ నేను చెప్పినదేమనగా, యేసుక్రీస్తు యొక్క సువార్తకు అతిపెద్ద ఆటంకము ఆధునిక దినపు విద్యయే. అది అక్షరముల నిజమై ఉన్నది. సేవ సహితము అంతే. వారు బైబిలులో నుండి ప్రతిదానిని వివరించిరి. ఆ రక్తము గూర్చియు, అద్భుతములు జరుగు దినములు గూర్చియు, శక్తుల గూర్చియు, మిగతావన్నీ కూడా వివరింపబడి ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, లోక సంబంధమైన జ్ఞానము లోకమునకు చెరుపు చేయనని మీరు ఎరుగరా? ఏదైనా తోటలో రెండు చెట్లుండెను. అందులో ఒకటి జీవవృక్షము, ఆ చెట్టు ఫలమును మానవుడు తిననుచో అతడు నిత్యము జీవించును. రెండవది మంచి చెడు తెలివినిచ్చు వృక్షము, అదొక మరణకరమైన వృక్షమై ఉన్నది. అది బలహీనతలో నీచు వృక్షమై ఉన్నది. మానవుడు తాను తయారు చేసుకున్న తుపాకీ మందుగుండుతో తనను తానే నాశనం చేసుకొనెను. అవి విద్యుత్ యొక్క వెలుగులు అవ్వవచ్చును. జ్ఞానము ద్వారా భూమిలో నుండి గ్యాస్ను బయటికి లాగాను. ముందుకు మరియు వెనుకకు పరిగెత్తారు. జ్ఞానములో అభివృద్ధిని సాధించారు. ఇప్పుడు వారు తమకు తాము హైడ్రోజన్ బాంబును తెచ్చిపెట్టుకున్నారు. వారేమి చేయనయ్యున్నారో నాకు తెలియదు. కదిలడి యంత్రములు. ప్రతిసారి ఒక వ్యక్తియే నాశనం చేయుచున్నాడు, కానీ దేవుడు దేనిని నాశనం చేయలేదు. మానవుడు తన లోకజ్ఞానము ద్వారా తనను తాను నాశనం చేసుకొనిచున్నాడు. లోకములోనికి వచ్చిన మొట్టమొదటి వివాదం ఏమనగా, దేవుని యందు సులభతరమైన విశ్వాసం ఉంచుటకు బదులుగా లోకజ్ఞానమును వెతుకుట కొరకు ఒక రాసిపడి ఉన్నారు. దీనిని జాగ్రత్తగా వినండి. నీవు ఎలాగో అనవచ్చును, డాక్టర్ ఫలాని మరియు ఫలాని నేను నమ్మను. అది దేవుని యొక్క వాక్యముని ఇష్టమంతేనూ మార్చలేదు. జ్ఞాపకం ఉంచుకొనుము, నీవు జ్ఞానము ద్వారా రక్షించబడలేదు, నీ యొక్క విద్య ద్వారా నువ్వు రక్షించబడలేదు, కానీ యేసుక్రీస్తు యందున్న విశ్వాసము ద్వారా నీవు రక్షింపబడి ఉన్నావు. నీ యొక్క విద్యను గురించి నీవు మరిచిపోవలసి ఉన్నది. నీ యొక్క సొంత సిద్ధాంతములో చాలా తక్కువగా ఉండుము. మనము తలలు వంచుదాము. పరలోకపు తండ్రి, శత్రువు ఒక ప్రవాహం వెలువచ్చుట మేము చూచి ఉన్నాము, మరియు మేమింకను జీవించి ఉన్న దానిని బట్టి మా హృదయములు సంతోషముగా ఉన్నాయి. కానీ దానికి వ్యతిరేకముగా నేను బలమైన దానిని లేపుదును అని నీవు చెప్పి ఉన్నావు. ఈ రాత్రి ఈ గుడారములో కూర్చుని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముని ఇక్కడే పొంది ఉన్నాము. స్త్రీలు మరియు పురుషుల యొక్క హృదయములు నీ యొక్క మంచితనముతో నిండి ఉన్నాయి. దేవుని యందున్న విశ్వాసము కొరకు వారు తమ జీవితములు అర్పించుటకు సిద్ధముగా ఉన్నారు. ప్రభువా, ఇప్పుడు నీవు శక్తిలో వచ్చి నీ యొక్క సంతానము మధ్యలో నిన్ను నీవే బయలుపరచుకోమని నేను ఇప్పుడు ప్రార్థించుచున్నాను. తండ్రి, నిన్ను నేను ఎలాగో అడుగుచున్నాను. ఈ రాత్రి ప్రజలకు నేను సాక్ష్యం ఇచ్చిన ప్రకారము నీ ప్రియకుమారుడు సైతం ఏమీ చేయజాలడు, ఏ మాటయూ చెప్పలేడు, లేదా మొదట తండ్రి దానిని చూపించకుండా ఏమీ చేయజాలడు, అప్పుడు తప్ప ఆయన ఏమీ చేయజాలడు. అది నిజముగా జరిగినని ఆయన సాక్ష్యం ఇచ్చాను. మరియు ఈ రాత్రి ఆయన ఆత్మయే సంగములలో నివాసం చేయుచున్నది. 1900 సంవత్సరముల క్రితం ఎలాగూ సాక్ష్యం ఇచ్చినో అవే సంగతులను సాక్ష్యం ఇచ్చుచున్నది. కాలం యొక్క ప్రారంభము నుండి తెలియజేసిన కార్యములను చెప్పుచున్నది. అమ్మబడిన బిలాం అనే ప్రవక్తను గురించి మేము ఆలోచించుచున్నాము. అతడు ఇంకను ఆ కొండ మీదనే నిలబడి ఇలాగనెను, ఏ ప్రవక్తి అయినా కానీ మొదట దేవుడు అతని నోటిలో మాటలను ఉంచకుండా ఎలాగూ అతడు పలకగలడు? మా తండ్రి, అది సత్యమై ఉన్నది. సమస్త క్రియల నిమిత్తము స్తుతియు మరియు మహిమ నీకే చెందును. ఈ రాత్రి మీ కొరకు వచ్చి ఉన్నాము. సర్వశక్తి గల నీ కుమారుడకు యేసు నామములో నీ వద్దకు వచ్చితిమి. కల్వరిలో శ్రమపడినది ఆయనే. అక్కడ ఆయన తన రక్తమును ఉచితముగా ప్రోక్షించి సమస్త మరణము మీదను, పాపము మీద, బాధ మీద, వ్యాధుల మీద విజయం సాధించను. సంఘం యొక్క చేతులలోనికి అప్పగించితివి. 40 దినముల తరువాత లేక 50 దినముల తరువాత పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఎలాగూ వాగ్దానం చేసెను. నేను చేయు ఈ కార్యములు ఇంతకంటే గొప్పయు మీరు చేయుదురు, ఏలయనగా నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఈ రాత్రి నేను ఏలియా గురించి ఆలోచించుచున్నాను. ఎలీషా ఏలియా యొక్క అంగీని పట్టుకుని యోర్దాను నది యొద్దకు నడిచి వెళ్ళెను. దానిని రెండింతలు చేసి యోర్దానును కొట్టెను, కేక వేసెను. ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు? ఆ తరువాత అదే అంగీ అతని పైన పడెను. తండ్రి, ఈ రాత్రి నేను ఆశ్చర్యపడుచున్నాను. పరిశుద్ధాత్మ అను ఆ అంగీ సంఘం మీద పడిన తర్వాత కూడా సంఘం ఎలాగూ భయపడుచున్నది. కేక వేసెను. యేసుపై ఉండిన దేవుడు ఎచ్చట ఉండెను? ఓ దేవా, ఈ రాత్రి అనుగ్రహించుము. మనుషులు తమను తాము ఆయన నీతిలో చుట్టబడి ముందుకు నడిచిపోదురుగాక, సవాలు విసుదురుగాక, సిలువ యోధులైన సైనికులుగా నిలుచుదురుగాక, స్త్రీలు మరియు పురుషులు దేవుని ప్రేమించుదురుగాక, దేవుని యొక్క రాజ్యం కొరకు సమర్పణ చేయుటకు ఇష్టపడుదురుగాక. ప్రభువా, నీ బహుమానం క్రిందకు వచ్చునుగాక. ఈ రాత్రి నీ దీన సేవకుని మీదకు దిగునుగాక. ఈ రాత్రి అన్ని రాత్రులకు తలమానికముగా ఉండునుగాక. విరోధి యొక్క నోరు ముయబడినట్లు ఆశ్చర్యకరమైన కార్యములు మరియు అద్భుతములు జరుగునుగాక. దేవుని యొక్క ప్రజలకు అది మహిమను తెచ్చునుగాక. ప్రతి హృదయమును పరిశుద్ధాత్మ పట్టుకొనుగాక. వారి జీవితములు నింపబడునుగాక మరియు వారి యొక్క శరీరములు స్వస్థత పొందునుగాక. దేవుని కుమారుడగు యేసు నామమున శత్రువునకు విరోధముగా మేము సవాలు చేయుచు ముందుకు సాగిపోవచ్చు ఉన్నాము. ఆమేన్. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మర్యాదగా ఉండండి. మనం నేరుగా ఆరాధనలోనికి వెళ్ళుచున్నాము. ప్రతి ఒక్కరిని అలాగే ఉండమని కోరుచున్నాను. దేవుని ఎదుటి ఎంత మర్యాదగా ఉండవలెనో అంత మర్యాదగా ఉండండి. ఎట్లుండవలెనో నాకు తెలిసినంత మట్టుకు అలాగే ఉండేదను. మనము పెందలకడనే ప్రారంభించుచున్నాము. కావున ఒక మంచి సుదీర్ఘమగు రాత్రిని మనం కలిగి ఉన్నాము. ఆ గుంపు తరువాత మరెక్కువ మంది కొరకు ప్రార్థించదము. ఆయన అలాగే కొనసాగించినచో మీ విశ్వాసం కట్టబడుచుండును. మనము ఒక రాత్రి మరలా ఈ భవనంలోనికి వచ్చేదము, లేక తరువాత కావచ్చును. ఒక కార్డును కూడా పిలవకుండానే ప్రతి ఒక్కరిని తీసుకుని రమ్ము. మొదటగా మీ విశ్వాసం కట్టబడవలెను. మీరు దానిని పొందగలుగు చోటికే రావలేను. ఎంత ఎక్కువ విశ్వాసం మీరు కలిగి ఉంటే అంత త్వరగా మనం వరుసలో నుండి వెళ్ళిపోదుము. కానీ ఇప్పుడైనా సరే ఇక్కడేమి జరుగును? ఆయనను మనం అడిగినప్పుడు ఎల్లప్పుడూ ఆయన మన యొద్దకు వచ్చును. ఇప్పుడు ప్రజలైన మీరు, అమ్మా అది మంచిదే, మీ సంఖ్య పిలువబడినది, వారు వచ్చెదరు. ఆమెను అక్కడ వెనుకకు తీసుకుని వెళ్ళెదరు. పాపం, ఆమెను అక్కడ చూడండి. అదృశ్య సంగతులు ఇక్కడున్నవి, బయట ఉన్నవి. నీవెక్కడనూ సరే, కానీ మర్యాదగా ఉండి ప్రార్థించుము. మీరు చేయవలనని నేను కోరుచున్నది అదియే. మరియు అటు ఇటు మీరు కదలకుండా ఉన్నచో రోగులకు సేవ చేయటకు ఒక తరుణం ఇవ్వండి. దానిని నేను ప్రశంసించుదును. మరియు నీవు వీరిని ఎరుగుదువు. వారు రోగులు, బాధపడుచున్నవారు, వారు దానిని మెచ్చుకొందురు. అక్కడున్నవారు నీ సోదరి కానీ, భార్య కానీ, లేదా తల్లి కానీ, తండ్రి కానీ అయినచో ఎట్లుండును? ఈ రాత్రి వారు అక్కడున్నచో ఎట్లుండును? ఈ క్యాన్సర్ వారి దగ్గర కూర్చున్నచో ఎట్లుండును? దేవుడు స్వస్థపరిచినచో వారికి ఏమి జరిగినదో తెలుసుకునినచో, ఓ దాని గురించి ఆలోచించండి. నీ తల్లి ఇంకా అక్కడ ఉన్నచో ఎలాగుండును? వైద్యులు మేమేమీ చేయలేమని చెప్పియుందురు. అతి స్వల్పముగా ఆశ మాత్రమే నిలబడి ఉన్నదని నీవు వారి నిమిత్తం తలంచదు. ఎవరైనా కూటమును కలవరపరచుచునచో ఎట్లుండును? నీవు దాని గురించి ఎంతో చింతపడదువు కదా. నా స్నేహితులారా, నేను ఒక మూఢ వ్యక్తిని కానని నేను నమ్ముచున్నాను. కానీ అక్కడ ఒక గొప్ప వ్యక్తి కలడని నాకు తెలియను. కూటమి, దేవుడు తప్పక విశ్వాసమును గౌరవించును. నీ గౌరవమును ఆయన గణపరచును. ఇప్పుడు గృహములో నుండి ఎంతో విశ్వాసము వచ్చుచున్నది. కొందరు సేవకులు చెప్పినదేమనగా, ప్రార్థన వరుస అయిపోవు వరకు నేను ఎదురు చూచుచున్నాను. అందరూ వారెక్కడ ప్రారంభించుచున్నారో అటు తరువాత. ఇప్పుడు నేను ఇది ఆలోచించదను. ఒక నిమిషము పాటు నన్ను ఉదాహరింపనీయము. ఆ బయట నేను కూర్చుని ఉంటే ఏమి జరుగును? అది నేనే అయితే ఎట్లుండును? నేను నిలవబడుదును. వ్యాధిగ్రస్తులు, బాధపడువారు, అదే నా తల్లి అయినచో, మరియు నేను పుట్టు గుడ్డివాడనైతే, ఓ నేనేమి చేయుదును? నేనేమి కోరుదును? ఎవరు కోరుకుందురు? ఇప్పుడు నేను కృపను కలిగి ఉండగోరుదును. దేవుడు నన్ను ఎట్లు కృపను కలిగి ఉండవలనని కోరునో అలాగే పొందగోరుదును. నేను ఆశించినవి దేవుడు నాకు ఇచ్చును. అది అలాగే జరుగును. నేను అడుగునది నాకు ఇవ్వబడుట కాదు, ఇప్పటికే సిద్ధముగా ఉన్నది. మీరు ఆశ్చర్యకరము, అది ఇప్పటికే సిద్ధమైనది. ఈ వ్యక్తి రోగిగా ఉన్నాడు. వైద్యుడు పరీక్షించను. ఇప్పుడు అది సత్యమై ఉన్నది. ఇప్పటికే ఒక అతను స్వస్థత పొంది ఉన్నాడు. ఇప్పుడు అది సత్యమై ఉన్నది. ఇప్పుడు ఇద్దరు స్వస్థత పొందితిరి. అది చూడగోరుచున్నారా? ఆ స్త్రీ ఇక్కడే కూర్చుని ఉన్నది. ఆ మనుష్యుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఒక యవనుని పట్టుకుని ఉన్నాడు. నీ వడిలో సహోదరి ఉన్నది. సహోదరి, నీవు కూడా. వారక్కడికి కలిసి వెళ్ళిరి. దీనిని నమ్ముచున్నాను. అది ఇక ముగిసిపోయినది. విశ్వాసం కలిగి ఉండుము, సందేహపడవద్దు. కేవలం విశ్వాసం కలిగి ఉండుము. నీ పూర్ణ హృదయంతో దేవుని విశ్వసించుము. ఇప్పుడు మీలో ప్రతి ఒక్కరూ ప్రార్థన కొరకు తలలు వంచుదాము. మా పరలోకపు తండ్రి, తప్పు ఒప్పు ఎచ్చటున్నది. ఒక చనిపోతున్న మనిషిని కలిగి ఉన్నాము. దేవుని స్తుతించుచున్నారు. తలను ధూళి వైపు వంచి ఉన్నాము. అక్కడి నుండే తీయబడితిమి. ఒక దినమున మనం అక్కడికి తిరిగి వెళ్ళుదుము. ఇప్పుడు మనం ఆత్మ సంబంధ పోరాటంలో తలపడి ఉన్నాము. సాతాను జనులను తీసుకొనిచున్నాడు. అవతలి ఒడ్డున గల గృహమును కనుగొనండి, కానీ పోరాటము జరుగుచున్నది మంచికి మరియు చెడుకు, హేతువాదమునకు మరియు దేవుని వాక్యమునకు, విశ్వాసమునకు మరియు అవిశ్వాసమునకు పోరాటం జరుగుచున్నది. ఓ తండ్రి, దేవుని యొక్క దూతలు తమ తెల్లని జెండాలు ఊపెదరుగాక. శిల్వ ధ్వజములు ఈ రాత్రి పరిశుద్ధాత్మ పైకి లేచునుగాక. అద్భుతములు సూచక్రియలు జరుగునుగాక. వాటన్నిటినీ నమ్ముచున్నాము మరియు సమస్తము నీకు అప్పగించుకొనుచున్నాము. ఇప్పుడు స్వస్థపరచు నీ శక్తి ఇక్కడ ఉన్నదని ఎరిగి ఉండవలెను. తండ్రి, ఇప్పుడే దాని కొరకు నేను వందనములు చెల్లించుచున్నాను. ఈ దినము గదిలో ప్రార్థించుచున్నాను. అది ఇక్కడ ఉండునని నీవు ముందే వాగ్దానం చేసి ఉన్నావు మరియు నీవు ఇప్పటికే సంచరించుచున్నావు. ప్రభువా, దానిని అనుగ్రహించుము. నీ కుమారుడగు యేసు నామములో చాలా సంగతులు జరుగును. సరే, మంచిది. ప్రతి ఒక్కరూ గౌరవముగా ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు రండి. స్నేహితులారా, నేను అనేక కార్యముల నిమిత్తము ప్రార్థిస్తున్నాను. ఇది రోగులను ముఖాముఖిగా సంధించుటని నేను ఎరుగుదును, అనగా అది మానవ ఆత్మను సంధించుటయే. కొన్నిసార్లు ఆ బయట అక్కడ నీవు దాని మీద నిలవబడగలవు. ఈ రాత్రి నేను చాలినంత చెప్పి ఉన్నాను. నేను ప్రార్థించబోతున్నాను. ఇక మీ వంతు. నాకు తెలిసినది అంతే. మంచిది సోదరి, ముందుకు రమ్ము. కేవలం నీ చేతిని తాకనిమ్ము. నీవు చాలా తప్పువైన సంగతులను కలిగి ఉన్నావు. నీవు రోగివి కాదు. నీవు అలసిపోయావు. నీవు ఒకదాని కొరకు అడిగి ఉన్నావు. ఆర్థరైటిస్, కుంటితనము నీకున్నది. దానిని ఇక్కడ నేను పైకెత్తలేను, ఎందుకనగా నీ రక్తంలో యాసిడ్ ఉన్నది. కానీ అది ఇక్కడకు వచ్చుట చూచుచున్నాను. సోదరి, ఇప్పుడు నీవు నన్ను నమ్ముదువా? లోకములో ఆర్థరైటిస్కు మందు లేదు. నీ వెళుచున్న విధానము ఆశాజనకముగా లేదు. అది నిరాశ కలిగించేదే. చూచారా దేవా, ఎవరు బ్రతుకుదురు, ఎవరు పాలన చేయుదురు? ఒక ఆశ్చర్యకరమగు సూచన కలిగించుము. ఇప్పుడు నీవు ఒక పేషెంట్ అయి ఉన్నావు. నీవు నా యందు విశ్వాసం ఉంచకపోయినట్లయితే నీ నుండి నేను దానిని తీసివేయలేను. కానీ నీ యొక్క సమస్య ఏమిటో నేను నీకు చెప్పగలను మరియు నీకు ఆ సంగతి తెలియను. దేవుని ద్వారా కాకుండా నేను దానిని తెలుసుకునే మార్గము లోకమందు ఏదీ లేదు. అది నిజము కాదా? మంచిది. ఇది దేవుడే తనకు తానుగా నీకు బయలుపరుచుచున్నాడని నీవు అంగీకరించుచున్నావా? ఒకవేళ నీవు సందేహ ఛాయలను దాటి ఇక్కడకు వచ్చి ఉన్నావు. ఈ జనులను బాగు చేయుటకు నీవు ఇచ్చుటనున్నావు. ప్రభువా, నేను సాక్ష్యం ఇచ్చాను. నేను చేయవలసినదంతా పూర్తిగా చేశాను. ఎట్లు చేయవలెనో అట్లే చేశాను. నీవు తిరిగి మాట్లాడావు. రాత్రి వెంబడి రాత్రి నీవు మాట్లాడావు. ఇది సత్యము. క్రీస్తే సాక్ష్యము. మేము నిన్ను నమ్ముచున్నాము. దేవుని నమ్ముము. ఆయన తన కుమారుని పంపగా ఆయన పాపయుక్తమగు శరీరంలో వచ్చి మనల్ని విమోచించెను. ఇప్పుడు మేము మా రక్షణ సంచకరువును కలిగి ఉన్నామని నమ్ముచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా పరలోకం ఎట్లుండునో ముందుగానే మేము రుచి చూసి ఉన్నాము. దైవిక స్వస్థత ద్వారా మేము మా సంచకరువును కలిగి ఉన్నాము. మేము విడుదల పొందిన శరీరములను కలిగి ఉన్నాము. తండ్రి, ఒక స్త్రీ కుంటితిగా ఉన్నది, బలహీనతతోనూ ఆందోళనలో ఉన్నది. కానీ నీవు ఆ శాపమును తొలగించుటకే ఇక్కడున్నావు. ప్రియదేవా, ఆమె మీద దయచూపుము. సాతానా, దేవుని కుమారుడైన యేసు నామములో ఆ స్త్రీని విడిచిపోము. ఇప్పుడు సోదరి, ఇటువైపు చూడుము. నేను దేవుని ప్రవక్తగా, ఆయన యొక్క సేవకునిగా నీవు నా మాటలకు లోబడదువా? సరే, మంచిది. నీ చేతులు పైకెత్తమని కోరుచున్నాను. గాలిలోనికి లేపుము. నీకు వీలైనంత పైకి ఎత్తుము. అది నిజము. ఎలాగున నీ పాదములు క్రిందికి పైకి లేపుము. ఇప్పుడు నీకు ఏ ఆర్థరైటిస్ లేదు. సోదరి, నీవు దాని నుండి విడిపింపబడి ఉన్నావు. నీవు మామూలు మనిషిగా ఎప్పటివలే ఇంటికి వెళ్ళవచ్చును. చక్కగా నడుచుచు వేదిక మీద నుండి వెళ్ళుము. మనము దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్పుదుము. సరే, మంచిది. సోదరి, ఎలాగున్నారు? అది మీ కన్నులలో సమస్య. అవును, నీకు ఒక శస్త్రచికిత్స జరిగినది. అది నిజమే కదా. అక్కడ కొంతకాలం ఉన్నారు. మీ యొక్క కన్నులు పచ్చగా మారినవి. అమ్మా, అంతగా బాగోని కొన్ని ఇతర సంగతులు కూడా నీకున్నాయి. ప్రియమైన దానా, దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుని ద్వారా తప్ప నీకు చెప్పిన సంగతులు చెప్పుటకు ప్రపంచంలో నాకు మరొక మార్గం లేదని నువ్వు గ్రహించావా? అది నిజమే కదా. ప్రపంచంలో మరో దాని లేదు. అది దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేక వరము. అది ఎలాంటిది అనగా సంగతులు, కానీ నేను బాగు చేయుట దేవుని శక్తి అయి ఉన్నది. దానిని బాగు చేయుటకు నాకు ఏ మార్గము లేదు. నీ కొరకు ప్రార్థన మాత్రమే చేయగలను. దేవుని శక్తిలో ఉన్నది. దానిని బాగు చేయు మార్గము నా యొద్ద లేదు, కానీ ఆయన నాకు చెప్పినది ఇక్కడ ఉన్నది. నువ్వు యథార్థముగా ఉన్నచో నిన్ను నమ్మునట్లు జనులను చేయగలిగిన ఎడల నీ ప్రార్థన ఎదుట ఏదియూ నిలవజాలదు. నేను వివరించటను నీవు విన్నావా? జీవము చనిపోవును, ఆ తరువాత అది పోవును. దానిని నమ్ముచున్నావా? అదే దైవిక స్వస్థత. అమెరికా, కానీ ఇప్పుడు నీవు గ్రహించితివా? నీవు ఒకచోట నిలబడి ఉన్నావు. ఇక్కడ దగ్గరలో చుట్టూ ఏదో సహజాతీతమగు జీవమున్నది. అది నిజము. అది దేవుని నుండి వరముగా పంపబడినదని నీవు అంగీకరించుచున్నావా? సరే, మంచిది. నీ తలను వంచుము. మా పరలోకపు తండ్రి, ఇక్కడ నిలవబడితిమి. ఒక గ్రుడ్డి ఆత్మ, అది ఒక బలహీనమైన ఆత్మయే. అయినప్పటికీ అది మా సోదరి మీద నిలిచి ఉన్నది. అది దారిని చీకటిని చేయుచున్నది. కొంతకాలము తదుపరి ఒక తెల్లని కర్రతో చూచాను. ఎవరి తల్లియో కుర్చీలో గ్రుడ్డిదిగా కూర్చుని ఉన్నది. ప్రభువా, అది నీ చిత్తమని నేను నమ్ముటలేదు. ఎవరైనా సరే ఆ మార్గంలోనే ఉండవలసి ఉన్నది. ఎవరు అలా ఉండవలనని నీవు కోరుకొనవు. వ్యాధి నుండి లేదా పాపము నుండి మమ్మల్ని విడిపించుటకు నీవు మరణించి ఉన్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నా హృదయమంతటితో నేను ప్రార్థించుచున్నాను. నాకు తెలిసినంత యథార్థముగా అడుగుచున్నాను. నీ మహిమ నిమిత్తమై ఈ స్త్రీ కన్నులకు చూపుని ఇమ్ము. దేవా, నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా విశ్వాసము బలహీనముగా ఉన్నచో ప్రభువా, నా విశ్వాసమును బలపరచుము. ఒకవేళ ఆమె బలహీనముగా ఉన్నచో ఆమె యొక్క విశ్వాసమును బలపరచుము. తండ్రి, ఆమె యొక్క కన్నులకు దృష్టి మరలా వచ్చినట్లుగా చేయుము. సాతానా, నీవు గ్రుడ్డితనమును కలుగు చేయుచున్నవాడివి. దేవుని కుమారుడకు యేసుక్రీస్తు నామములో ఈ స్త్రీని విడిచిపోమ్ము. సోదరి, ఇప్పుడు అది నిన్ను విడిచిపోయిను. నీ కళ్ళజోడు నాకు ఇమ్ము. ఆమె చూస్తున్నది, సందేహం వద్దు. బాగా చూస్తున్నావా? నేను పైకెత్తిన ఈ వ్రేళ్ళు ఎన్ని? ఇప్పుడెన్ని? ఇప్పుడు ఒకటి. నీ చేతుల్లో నీ కళ్ళజోడున్నది. నీ కళ్ళలో ఉన్న మస్తక పొర చచ్చినది. సోదరి, నువ్వు స్వస్థపడి ఉన్నావు. ఇప్పుడు సంతోషముగా పొమ్ము. కొద్ది రోజులలో ఒక దినము ఉదయమున నీవు చక్కగా నడిచి అన్నీ చూచుకుంటూ వెళ్ళటం నేను చూసి ఉన్నాను. చాలా బాగా చూచెదవు. అది నిన్ను బలపరచును. ఇప్పుడు గుర్తుంచుకొనుము, దాదాపు 72 గంటల తర్వాత నీవు గ్రుడ్డిదానవై ఉండవలసిన దానవు. నీవు అలాగూ చేసినప్పుడు అది ఆ కాటరాటి యొక్క వాపు. ఎప్పుడైతే నీవు కొద్ది రోజుల తర్వాత అక్కడ ఉన్న శరీరము బ్రద్దలగుట ప్రారంభమైనప్పుడు దానిలో నుండి జీవము వెళ్ళిపోతుంది. కావున దేవుని స్తుతించుము. నీ నమ్మకమును కొనసాగించుము. గమనించారా? నీవు సందేహపడినచో అది తిరిగి వచ్చును. దేవునిని స్తుతించుచూ నమ్ముచూ ఉండుము. కొద్ది రోజులలో అది శుద్ధి అగుట చూచెదవు. అంతటితో అది బాగవును. సోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడు అది చచ్చిపోయినది. సరే, మంచిది. సోదరి, ముందుకు రమ్ము. ఓ, నాకు ఒక అనుభూతి కలుగుచున్నది. నేను బహు ఉద్రేకముగా లేను, కానీ నేను మంచిగానే ఉద్రిక్తుడిని అయ్యున్నాను. అది పోవును. సోదరి, దేవుడు నిన్ను దీవించును. అది ఇప్పుడు గతించిపోయినది. నాకు ఇలాగ చెప్పాలని అనిపించుచున్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సరే, మంచిది. సోదరి, నీ చేతిని పట్టుకొని నిమ్ము. నాకిట్లు అనిపించుచున్నది. సోదరి, ఇప్పుడు నీవు నీ హృదయం అంతటితో నమ్ముచున్నావా? నీవు నమ్మవలెను. నీ యొక్క కుడివైపు క్యాన్సర్ ఉన్నది. ఈ స్థితిలో ఎక్కువ కాలము నీవు ఉండలేవు. అది నిన్ను చంపును. ఆ మాటను కూడా నీకు చెప్పి ఉన్నారు. సరే, మంచిది. మా పరలోకపు తండ్రి, ఇప్పుడు నీవు ఇచ్చటనే ఉన్నావని ఎరుగుదుము. నీళ్లు కదిలించబడినవి. ఆత్మ కలకలము చేయుచున్నది. క్రీస్తు యొక్క శరీరము. ఇక్కడ చనిపోవుచున్న ఒక స్త్రీ నిలబడి ఉన్నది. ఈమెను పరిశుద్ధాత్మ వెలుగులోనికి తెచ్చినందుకు ఎంతో వందనములు. ఈ రాత్రి నీవు ఇక్కడున్నావు. ప్రభువా, నా హృదయం అంతటితో నీవు దయచూపమని అడుగుచున్నాము. క్యాన్సర్ అనే దెయ్యమా, ఈ స్త్రీని యేసుక్రీస్తు నామములో విడువుము. అదిగో, అది వెళ్ళిపోయినది. ఆమేన్. సరే, మంచిది. నిన్ను స్వస్థపరిచిన దేవుని కుమారుడికి యేసుక్రీస్తును బట్టి నీవు రహదారిలో సంతోషించుచూ వెళ్ళుము. దేవునికి స్తోత్రము అని మనం చెబుతాము. సరే, మంచిది. అమ్మా, ఆనందించుచూ వెళ్ళుము. సంతోషముగా ఉండుము. ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. మంచిది. ఇప్పుడు చిన్న బాలిక, నీవెలాగున్నావు? మధురమైన చిన్నది, ఇక్కడికి రమ్ము. చూద్దాం ఎంత చక్కని పాప, ఎంత మధురముగా ఉన్నది. నాకును ఒక పాప ఉన్నది, ఎంతో చక్కగా ఉన్నది. అయితే నా కుమార్తె ఇక్కడ ఉన్నదని నేను అనుకోవటం లేదు, ఆమె నీ అంతా ఉండవచ్చును. ఒక క్షణము నాతో మాట్లాడుటకు నిన్ను పైకి ఎక్కించానా ప్రియమగుదానా? ఇప్పుడు ఇటు చూడుము. ఇక్కడ తల్లి, మొదట నీవు ఇటువైపు చూడమని కోరుచున్నాను. ఈ బాలిక నీ యొక్క బిడ్డలో ఏదో పొరపాటు ఉన్నది, లేనిచో నీవు నీ బిడ్డని ఇక్కడికి తీసుకుని రావు. ఈ సమయంలో నాకు తెలియదు, కానీ నీవు నీ పూర్ణ హృదయంతో నమ్ముచున్నావా? ఈ బిడ్డ యొక్క పరిస్థితిని నేను నీకు చెప్పగలిగినచో నీవు నమ్ముదువు. సోదరి, నీ హృదయంలో కూడా ఒక ఆకాంక్ష ఉన్నది. నేను దేనిని గురించి మాట్లాడుచున్నానో నీవు ఎరుగుదువా? నీ బిడ్డలో ఏదో సమస్య ఉన్నది, అదేమిటో నేను కూడా అక్షరాల చెప్పలేను. రొంప, ముక్కు, చెవులలో. అది నిజమే కదా హనీ, ఇటువైపు చూడుము. ఒక వైద్యుడు ఈమెకు వైద్యం చేసెను. పొడవుగాను మరియు సన్నగాను ఉన్న ఆ వైద్యుడు, ఆమెకు అతడు ఏదో ఇచ్చి ఉన్నాడు. దానిని నీవు తెచ్చావు, నీవు పాపను తీసుకుని వెళ్ళావు. కాదు కాదు, నీవు పిల్లకు ఇమ్మని అతడు నీకు ఏదో ఇచ్చి ఉన్నాడు. దానిని నీవు నీ బిడ్డ యొక్క ముక్కులో పెట్టి ఉన్నావు. అది ఆమె చెవులలోనూ ప్రారంభించినది. అది నిజమే కదా? అవునా అమ్మా, నిజమేనా? ప్రభు అయిన యేసు నామములో ఆమె బాగవ్వవలెనని నేను దీవించినచో నీవు నీ దేవునికి మొక్కుబడులు చెల్లించుకుంటావా? మా పరలోకపు తండ్రి, ప్రియమైన ఈ బిడ్డను ఈ రాత్రి దేవుని కుమారుడికి యేసు నామములో దీవించుటకు నేను ఎత్తుకుని ఉన్నాను. ఈమె బ్రతుకునుగాక, మామూలు బిడ్డగాగునుగాక, ఈ వ్యాధి పోవునుగాక, ఈమె తన తల్లి యొక్క దీవెనను పొందుకొనుగాక. ప్రభువా, ఈ రాత్రి ఆమె తన యొక్క హృదయ వాంఛను తీర్చుకొనుగాక, దేవుని కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా పొందుకొనుగాక. ఆమేన్. నీవు ఒక సోదరుని కలిగి ఉన్నావని ఎరుగుదును. ఇప్పుడు నీ బాలికను నీవు తీసుకొనుము. ఆమె బాగున్నది, బాగవును, చక్కని బిడ్డగా ఉండును. నా సోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు యేసును ప్రేమించుచున్నావా? దేవునికి స్తోత్రమని చెప్పుము. సోదరి, ఎట్లున్నావు? నీ చేతిని చూడనిమ్ము. మంచిది, నేను ఊహించిన దానికంటే ఎక్కువ విశ్వాసం నీకున్నది. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నీకు ఒక విషపు వాపు ఉన్నది, కానీ ఇప్పుడు అది పోయినది. ఇక్కడే దేవుడు నిన్ను బాగు చేసిన నేను నమ్ముచున్నాను. దేవుడు నిన్ను దీవించును. అది నీలో నుండి పోయినది. సంతోషించుచు వెళ్ళుము, స్తుతులు పాడుము, దేవునికి స్తోత్రమని చెప్పుము. విశ్వాసం అలాగుండవలెను. ఇప్పుడు స్నేహితులారా, ఇక్కడ ఉన్న మీకు అవగాహన కానట్లయితే, ఈ జనులు అమితానందమునకు గురి కాలేదు. బహుశా అమితాశ్చర్యమునకు ఏదైనా కారణము ఉండవచ్చును. అది వారి యొక్క ఆత్మలు సర్వశక్తుని యొక్క సముఖమును చూచుటకు వారు దీవించబడవచ్చును. సరే, మంచిది. అమ్మా, నీవు నా యొద్దకు ముందుకు రమ్ము. నీలో రెండు చెడు విషయములున్నాయి. అందులో ఒకటి, మొదట నీకు స్త్రీ రుగ్మత ఉన్నది. మరి ఒకటి ఏమనగా, నీ నరములు అత్యంత ఉద్రిక్తలో ఉన్నాయి. నీవు కొంతకాలము నుండి ఈ ఉద్రిక్తత ఎందున్నావు. నీలో ఈ వ్యాధి గ్రంథులున్నాయని నీకు తెలియదు. అది కొంతకాలము నుండి ఉన్నది. అవును, మరి ఒకటి కూడా నాకు కనిపించుచున్నది. నీ వెనుక కూడా నీకు నొప్పి ఉన్నది లేదా? అది నిజము కాదా? నీ వెన్నెముకలో నీవు నమ్ముచున్నావా నీ పూర్ణ హృదయముతో? నిన్ను స్వస్థపరచమని యేసును నేను అడిగినచో అది సత్యం కాదా? నీ యొక్క అనుభూతులు మరియు అవన్నీ సత్యం కాదా? నేను నీకు చెప్పుచున్న ఈ సంగతులు నీవు కనీసం ఎరుగవు. అవి ఏమై ఉన్నాయి? నీవు ఖచ్చితంగా వాటిని చూస్తావు. అటువంటి కొలత కలిగిన విశ్వాసమును ఇప్పుడు నీవు కలిగి ఉన్నావు సోదరి. కేవలము నమ్ముము, అప్పుడు దేవుడు నిన్ను పరిపూర్ణముగా బాగు చేయును. దేవుడు నిన్ను దీవించునుగాక అని నేను చెప్పినట్లయితే నీవు దానిని నమ్ముదువా? ఆయన నా ప్రార్థన వినునని నీవు నమ్ముతావా? మరియా లేక మార్త తన సోదరుడు మరణించినప్పుడు ఏమి చెప్పినదో జ్ఞాపకం ఉన్నదా? నా సోదరుడు మరణించాడు, కానీ ఇలాగన్నది. అయినప్పటికీ నీవు దేవుడిని ఏదడిగినా అది దేవుడు నీకు ఇస్తాడు. గమనించారా? నీవు ఆ విధముగా విశ్వసించుచున్నావా? నీ ఆశీర్వాదమును కలిగి నీ తలను వంచుము. మా పరలోకపు తండ్రి, మీరు ఇలాగన్నారు, భూమి మీద నీవు ఏది బంధించినను నేను పరలోకమందు దానిని బంధిస్తాను. నీవు భూమి మీద దేనిని విప్పుదువో నేను దానిని పరలోకమందును విప్పుదును. ప్రభువా, అది నీ వాక్యమై ఉన్నది. నీవు ఎవరి పాపమైతే తీసివేతువో అది వారికి తీసివేయబడుతుంది. ఎవరి పాపమైతే నీవు నిలిచి ఉండనిత్తువో అది వారికి నిలిచి ఉండును. అదియే నీ యొక్క వాగ్దానమై ఉన్నది. ఇప్పుడు నీ వాక్యం యొద్దకు వినయముతో వస్తున్నాము. ఈ సోదరి మీద నా చేతులుంచుచుండగా ఆమెను మీరు దీవించుము, మరియు ఆమె యొక్క సమస్య నుండి ఆమెకు విడుదల చేయుము. యేసు నామములో ఈ స్త్రీని విడిచిపోము. సోదరి, అంతా మంచిది. నువ్వు స్వస్థత పొందుకుని ఉన్నావు. ఇప్పుడు నీ యొక్క వీపు భాగమును ఈ విధముగా పైకి క్రిందకు కదుపుము. అది మంచిదై ఉన్నది. నీవు బాగుపడి ఉన్నావు. ఇప్పుడు నీవు వెళ్ళవచ్చును. నీవు మంచి అనుభూతిని కలిగి ఉన్నావా? మంచిది, అద్భుతము. దేవునిని స్తుతించుచు వెళ్ళుము. ప్రతి ఒక్కరము ఇలాగూ చెప్పుదాము, ప్రభువుకే స్తుతులు. దేవుడు ఆత్మీయ అయి ఉన్నాడు, ఆరాధనను కోరుకునేవాడై ఉన్నాడు. బైబిల్ ఎలాగూ చెప్పుచున్నది, ఆయనను ఆరాధించువారు. ఇప్పుడే స్వస్థత పొందుకున్న సోదరి, ఈ వైపునకు ఒకసారి చూడుము. ఇప్పుడు నీకు ఎలాగున్నది? అద్భుతము, అది మంచిదై ఉన్నది. సమూహమంతా క్రీస్తే సత్యమై ఉన్నాడు. నా యందు కరుణ చూపి మరియు అవిశ్వాసమును తొలగించుటకు నీవే సహాయం చేయము. ఇప్పుడే నీవు నీ యొక్క స్వస్థతను పొందుకొనవచ్చును. ఓ స్త్రీ, మంచిది, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చును. నువ్వు లేచి నిలబడినప్పుడు నీ యొక్క హృద్రోగ సమస్య నిన్ను విడిచిపోయినది. సోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు నిలబడి ఉన్న చోటనే దేవుడు నిన్ను దీవించెను. దేవునికే స్తుతులని చెబుదాము. ఆమె యొక్క విశ్వాసమే ఆమెను కాపాడినది. దేవుడు ఇదే సమయంలో ఇక్కడున్న వారిలో ఎవరిలో నుండో గుండె జబ్బు సమస్యను తీసివేసి ఉన్నాడు. ఇటువైపు ఇక్కడే ఎక్కడో కూర్చున్న వారిలో నుండి ఎవరిలో నుండో తీసివేసి ఉన్నాడు. అది పైకెత్తబడినట్లుగా నేను అనుభూతిని చెందుచున్నాను. అక్కడ నా సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. అక్కడ ఎక్కడి నుండో అది పైకెత్తబడినదని నాకు తెలుసు. మంచిది, ప్రతి ఒక్కరు విశ్వాసమును కలిగి ఉండండి. మంచిది. సోదరి రమ్ము, నీ కన్నుల నిమిత్తము నీ హృదయమంతటితో నీవు నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నీవు నమ్మినట్లయితే యేసుక్రీస్తు నామములో నీ యొక్క కళ్ళజోడును తీసివేసి దానిని వేదిక మీద పెట్టుము. దేవునికి స్తుతులని చెప్పుదాము. మన తలలు వంచి దేవునికి స్తుతులు చెల్లించుదాము. మా పరలోకపు తండ్రి, నీ యొక్క కృపను బట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లించుచున్నాము. చూపును ఎవరైతే తిరిగి వచ్చినట్లుగా చేసి ఉన్నారో, కుంటివారిని నడుచునట్లుగా చేయునో, గురిటివారు చూచినట్లుగా చేయునో, చెవిటివారు వినినట్లుగా చేయునో, క్యాన్సర్ను తొలగించగలరో ఆ యేసు నామంలో నీకు వందనములు చెల్లించుచున్నాము. ఎదుగుదల శూన్యంలో నుండి భూమి ఆకాశములు సృజించిన నీవే దేవుడవు. ఇప్పుడు అవి కనిపించుచున్నవి. నీ యొక్క దయను బట్టి మరియు నీ యొక్క దీవెనలను బట్టి తండ్రి నీకు వందనములు. మేము తగ్గింపు కలిగి మా హృదయం అంతటితో నిన్ను ఆరాధించినట్లుగా చేయము. దేవుని కుమారుడకు యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. మంచిది. ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరూ మీ యొక్క హృదయం అంతటితో నమ్ముము. ఒక చిన్న బాలుడు తన తల్లి కలిసి అక్కడ ఉన్నారు. అతను గూర్చిన దర్శనము దగ్గరలోనే ఉన్నదని నేను అనుభూతి చెందుచున్నాను. మీరు కార్డును కలిగి ఉన్నారా? మీ దగ్గర ఉన్నదా? మంచిది. అయితే మేము ప్రార్థనా వరుస పెట్టినప్పుడు మీరు తప్పక పిలువబడతారు. మీ విశ్వాసం యొక్క క్రియలు ఎలాగున్నాయి అనే దానిని అడగబోచున్నాను. మీరు కానీ నన్ను నమ్ముకున్నట్లయితే మీరు కలిగి ఉన్న కార్డును మీరు విసిరివేయవచ్చును. అలాగూ చేయగలరా? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? మంచిది. మీరు ఏమి చేస్తారో చెప్పండి. నేను ఇక్కడ నిలబడి ఆ నీటి వాపు నుండి చిన్న పాపను స్వస్థపరచమని దేవుడిని అడగబోచున్నాను. చూడుము, ఇప్పుడు నేను మీకు ఏమి చేయబోచున్నానో చెప్పుచున్నాను. నీవు ఆ చిన్న బిడ్డ తల మీద మీ చేతులుంచాలని నేను కోరుకుంటున్నాను. మా పరలోకపు తండ్రి, విశ్వాసము ద్వారానే మీరు ఈ అద్భుతములు చేసి ఉన్నారు. ఈ చిన్న పాపను స్వస్థపరచమని నిన్ను అడుగుచున్నాను. దేవుని కుమారుడు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. అది ఇప్పుడే విడిచిపోవునుగాక. ఆమేన్. సోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడు ఈ పాప ఇక్కడికి దగ్గరలో మీరు నివసిస్తున్నారని చెప్పారా? ఇప్పుడు ఈ రాత్రి ఆరాధన ముగిసిన తరువాత నీవు ఒక తాడును తీసుకుని బిడ్డ తలకు చుట్టూ ఈ విధముగా ఇలాగూ కట్టుము. మరియు మిగిలిన భాగమును కత్తిరించి వేయము. అటు తరువాత 3 రాత్రులు కనిపెట్టుము. మరియు ఆ తరువాత ఆ తాడును మరలా కట్టుము. ఆ సమయానికి ఎంత అయితే తాడు మిగిలినదో దానిని కత్తిరించి వేయము. ఆ తరువాత ఆ మిగిలిన భాగమును తీసుకుని వచ్చి వేదిక మీద ఉంచుము. సాక్ష్యము నిమిత్తము నీవు దానిని చేయగలవా? ఎంతమంది ఆ తాడును చూడాలని అనుకుంటున్నారు? మంచిది. ఇప్పుడు అది ఇక్కడున్న మీ కొరకై ఉన్నది. ఇప్పుడు ఏమి జరుగుతుందో గమనించండి. ఆ తరువాత దేవుని యొక్క మహిమను తెలుసుకుంటారు. మంచిది. తరువాత రోగి ఎక్కడున్నారు? దిగువన అక్కడున్న సోదరి రమ్ము. మంచిది. ఆమెను తీసుకుని రమ్ము. సోదరి, శుభ సాయంకాలం. 2 లేక 3 సమస్యాత్మకమైన సంగతులు నీలో ఉన్నాయి. సోదరి, జాగ్రత్తగా వినుము. నీవు వైద్యులను నమ్ముచున్నావా? నీవు దేవుణ్ణి అడిగినట్లయితే నీకు విమోచన ఇవ్వగలడని. చేతులు, కుడి చేయి. అది నిజము కాదా? కొన్నిసార్లు నీవు ఏడుస్తున్నట్లుగా అనుభూతిని చెందుతావు. నీవు ఏడ్చుచుండుట నేను చూశాను. నీ వీపు వెనుక భాగములో ఏదో సమస్య ఉన్నదని నేను అనుభూతిని పొందుతున్నాను. వెన్నెముకలో నొప్పి ఉన్నది. మరియు జ్వరము కూడా ఉన్నది. మరియు ఆ సంగతులన్నీయు నీవు ఎక్కడైతే ఉన్నావో, ఈ గదిలో నీవు ఎక్కడి నుండి అయితే ప్రార్థించుతున్నావో మరియు ఆ సంగతులన్నీ. ఇప్పుడు ఇది సత్యం కాదా? నీవు ఎక్కడైతే ఉన్నావో, కొద్ది సమయము నీవు దేని కొరకైతే ప్రార్థించావో, మరియు నీవు ఏమి చేస్తున్నావో, మరియు నువ్వు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నావో అది నిజం కాదా? అది సత్యమై ఉన్నట్లయితే నీ యొక్క చేతిని వినుటకు వచ్చిన వారి వైపు పైకెత్తుము. వారముల క్రితం నువ్వు ఏమి చేసి ఉన్నావు? నీవు దేని గురించి ఆలోచించుచున్నావో? నీవు ఎక్కడైతే ఉన్నావో? ఇప్పుడు నీలో ఏ సమస్య ఉన్నది? నాలుగు భిన్నమైన సంగతులు ఉన్నాయి. అది నిజమేనా? ఇప్పుడు నీపై ఉన్నది దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నది. అది నీ హృదయ రహస్యములను తెలియజేయును. నతానీయులతో ముందుగా ఫిలిప్ పెడవబడి ఉన్నాడు. నీవు ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను అని యేసు మాట్లాడిన అదే ఆత్మయ్య ఉన్నదని నీవు నమ్ముచున్నావా? ఆ మంచము మీద పక్కన నీవు ఉండుట నేను చూసి ఉన్నాను. మరియు దేవుడిని నీవు ఏమి అడిగి ఉన్నావో నాకు తెలుసు. దేవుడిని నీవు ఏమి అడిగి ఉన్నావో నీకు మరియు దేవునికి తప్ప ప్రపంచంలో మరెవరికి తెలియదు. అది నిజమేనా? ఇక్కడికి నేను అదే ఆత్మచేత వచ్చి ఉన్నాను. కొన్ని వారముల క్రితము నువ్వు ఏదైతే ప్రార్థన చేసి ఉన్నావో దానిని బయలుపరచుటకు నేను వచ్చి ఉన్నాను. అది నిజమేనా? ఇక్కడ ఉన్న దేవుని ఆత్మకు అన్ని సంగతులు తెలుసునని నీవు నమ్ముచున్నావా? మంచిది సోదరి, నేను ప్రార్థించబోచున్నాను, కానీ నీవు ఇప్పటికే స్వస్థత పొందుకుని ఉన్నావు. దేవుడు ఇప్పటికే నిన్ను బాగు చేసి ఉన్నాడు. అది నీకు తెలుసు. నేను నీతో మాట్లాడుచుండగా ఆ రకమైన అనుభూతిని నీవు చెందుచున్నావు. అది నిజమేనా? ఇప్పుడు వినుటకు వచ్చిన వారు దానిని గ్రహించుదురు. నీ యొక్క ప్రార్థనలో నీవు ఏ సంగతుల గురించి ప్రార్థించావో ఆ సంగతుల గురించి నేను నీతో మాట్లాడుట ప్రారంభించినప్పుడు ఇక్కడకు ఏదో వింతగాను మరియు చల్లనైన ఒక అనుభూతి వచ్చి ఉన్నది. అది నిజము. నీ చేతిని పైకెత్తుము. నీవు స్వస్థతను పొందుకున్నప్పుడు అలాగూ జరిగినది. నీ యొక్క వెన్నెముక సమస్య పోయినది. మిగిలిన అన్ని సమస్యలు పోయాయి. సోదరి, నీవు స్వస్థతను పొందుకుని ఉన్నావు. నీ విశ్వాసము ఈ విధముగా నీవు పైకి మరియు క్రిందకు కదులుము. మంచిది. ఇప్పుడు నీ చేతులను ఈ విధముగా పైకెత్తి ఇలా గనుము. ప్రభువా, నీకు వందనములు. ఆమెన్. సంతోషంతో వేదికను దిగివెళ్ళుము. ఇలాగూ చెప్దాము. ప్రభువుకు స్తుతులు. ఇప్పుడు ప్రియాతి ప్రియమైన నా స్నేహితులారా, ఇప్పుడు వచ్చిన ఈ స్త్రీ తనకి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ సహాయం చేయలేరని ఎంత మాత్రము తెలియదు. 3 వారముల క్రితము ఆమె ఏమని దేవుని ఎదుట ప్రార్థించినదో ఏ ఒక్కరికి తెలియదు. ఆమె ఎక్కడ ఉన్నదో తెలియదు. ఆమె ఏ మార్గంలో ఉన్నదో తెలియదు. ఏ స్థితిలో ఉన్నదో ఏ ఒక్కరికి తెలియదు. మరియు ఆ గదిలో ఏ సంగతులు ఉన్నాయో తెలియదు. అవన్నీ అక్కడ అలాగూ ఎందుకని కనిపించాయో తెలియదు. ప్రభువు ముందు ఆమె పలికిన ఒక్కొక్క పదము ఏ ఒక్కరికి తెలియదు. దేవుడు ప్రార్థనను వింటాడు మరియు ఆయన బయలుపరుస్తాడు. స్నేహితులారా, అది నేను కాదు. అయితే యేసుక్రీస్తు మీద ఉన్న అదే ఆత్మ ఈ రాత్రి ఈ భవనంలో ఉన్నది. అదే ఆత్మ ఫిలిప్ అక్కడికి వచ్చుటకు ముందుగానే ఇలాగూ చెప్పినది. నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ప్రార్థిస్తున్నావు. మరలా ఇదిగో ఈ రాత్రి ఇక్కడ ఇలాగున్న ఫిలిప్తో చెప్పిన దానికంటే మరింత తేటగా ఇక్కడ చెప్పి ఉన్నాడు. మరియు ఇలాగూ చెప్పాను, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిన తరువాత మీరు మరింత ఘనమైన కార్యములు చేయుదురు. అది సత్యమేనా? క్రైస్తవ స్నేహితులారా, మీరు ఎలాగూ సందేహిస్తున్నారు? ఎలా సందేహిస్తున్నారు? ఈ భవనంలో నిశ్చయముగా ఏ సందేహము ఉండరాదు. సోదరి సోదరులారా, కేవలం ఆలోచించండి. నా వైపు చూడవద్దు. నేను దానిని చేయలేదు. అది నాకెలాగూ తెలుస్తుంది? నేను మర్త్యత కలిగిన దీనుడను, చదువునందు పండితుడను కాను. అది మీకు ఎలాగూ వివరించవలెనో నాకు తెలియటలేదు. కానీ దేవుడే ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన క్రీస్తులో ఉన్న దినములలో అనేక మంది ఇలాగన్నారు. మంచిది. ఇప్పుడు మీరు ఇలాగనవచ్చు, నేను ఆ దినములలో జీవించుచున్నట్లయితే అప్పుడు నేను వీటిని నమ్మి ఉండేవాడిని. ఇప్పుడే నీవు నమ్మకున్నట్లయితే అప్పుడు నీవు ఎలాగూ నమ్మగలవు? యేసు ఎన్నడూ ఒక ప్రార్థనా వరుసను పిలవలేదు, మరియు ఏ ఒక్కరి హృదయ రహస్యములను వరుసలో నిలవబెట్టి చెప్పి ఉండలేదు. ఆయన అప్పుడొకసారిగా ప్రజలకు వాక్యమును చెప్పెను. ఆయన ఇలాగూ చెప్పెను, మీరు ఇంతకంటే ఘనమైన కార్యములు చేస్తారు. అది సత్యమేనా? ఖచ్చితంగా. ఆయనే దేవుడు. మంచిది సోదరి, ఈ వైపు చూడుము. కొంతమంది నేను అని నా గురించి ఆలోచించవచ్చు. మీలో కొంతమంది ఎలాగనవచ్చు, మంచిది, నాకు తెలీదు, అతడు మనసులను చదువుచున్నాడని నేను నమ్ముచున్నాను అని అనవచ్చును. మీరు దానిని నమ్ముచున్నారా? మంచిది. ఇక్కడ చూడుము, నేను ఈ స్త్రీ వైపు నా వీపును చూపించుచున్నాను. ఇప్పుడు సోదరి, నీ ప్రక్కన ఎవరు నిలబడి ఉన్నారు? ఒక చిన్న పాప. నేను చెప్పినది నీకు వినబడినట్లయితే నీవు ఆమేనని చెప్పుము. నా ఉద్దేశ్యము ఇక్కడ నిలబడిన ఈ స్త్రీ ఒక రోగి అయి ఉన్నది. నీవు నేను చెప్పేది వినగలిగినట్లయితే ఆమేననుము. నేను చెప్పుచున్నది వినుచున్నావా? నీ గురించి నాకేమీ తెలియదు. నీవు ఇప్పుడే ఇక్కడకు వచ్చి కూర్చొని ఉన్నావు. అది నిజమేనా? ఇప్పుడు ఇక్కడకు నీవు ఎందుకు వచ్చి ఉన్నావు? మరియు నీవు ఏమని ప్రార్థించుచున్నావో నేను నీకు చెప్పిన ఎడల నీవు నన్ను నమ్ముదువా? పరిసయ్యులందరూ చుట్టూ ఉండగా మధ్యలో మన యజమానుడు నిలబడినప్పుడు ఏమి జరిగినదో గుర్తుకు తెచ్చుకొనుము. అప్పుడు ఆయన ఇలాగనెను, వారి ఆలోచనలను ఎరిగి ఆ కారణం చేతనే నేను ఈ రాత్రి ఈ విధముగా మాట్లాడుచున్నాను. ఇక్కడ ప్రజలున్నారు. నీ యొక్క ఆలోచనలు నాకు తెలుసు. మరియు నీవు దేని గురించి ఆలోచిస్తున్నావో కూడా నాకు తెలుసు. స్త్రీ, అదంతా మంచిదే. నీకున్న నరముల బలహీనత నిన్ను విడిచిపోయినది మరియు నీవు స్వస్థతను పొందుకుని ఉన్నావు. నీవు దానిని నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక. నీవు నీ మార్గములో సంతోషముగా వెళ్ళవచ్చును. ఇక నీవు ఎంత మాత్రము చింతించవలసిన అవసరము కలిగి లేవు. దేవునికే స్తుతులని చెప్దాం. ఈ భవనమంతట్లో ఏ ఒక్క సంగతి కూడా దేవునికి తెలియకుండా లేదు. నీ మనసులో ఆలోచనలను సృజించిన వాడు దేవుడే కాబట్టి అవి ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన తన రహస్యములను తన సేవకులకు తెలియజేయును. అది నిజము కాదా? ఖచ్చితంగా. మంచిది. ప్రతి ఒక్కరూ నమ్మకము మరియు విశ్వాసం కలిగి ఉందాము. ప్రభు యొక్క ప్రజలు ఎక్కడైతే సమకూర్చబడతారో అక్కడ ఏదైనాను జరగవచ్చును. మనకు ఇంకా ఎంత సమయం ఉన్నది? మంచిది, మనకు కొద్దిగానే సమయం ఉన్నది. సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. అక్కడ నిలబడి ఉన్న నీవు అనేక సమస్యలతో మరియు అనారోగ్యంతోనూ బాధించబడుచున్నట్లుగా నేను చూస్తున్నాను. అది సత్యము కాదా? ఒక సంగతి ఏమిటంటే నీవు పాడైపోయిన గుండెను కలిగి ఉన్నావు. మరొకటి ఏమంటే అది నిజమేనా? సోదరుడా, చెప్పుము. ఇప్పుడు నేను దానిని చూస్తున్నాను. ఆ బాధను అనుభవించుచున్న నీకే అది తెలియను. మంచిది, ఇటువైపు చూడుము. నీవు ఏమి కలిగి ఉన్నావంటే నీ హృదయమందు నీవు దేనిని గురించో లోతైన వాంఛను కలిగి ఉన్నావు. అది నిజమేనా? ఆ కోరిక నీ కుటుంబంలోని వివాదం గురించినదై ఉన్నది. నిజమేనా? అది సత్యమేనా? మంచిది సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. గృహమునకు వెళ్ళుము. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి మంచి చిన్న కుమారులను దేవుడు నీకిచ్చునుగాక. సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఆయన నీకిచ్చును. అన్ని సంగతులను ఎరిగి ఈ రాత్రి ఇక్కడ ఉన్న జీవము గల దేవుని కుమారుడు యేసుక్రీస్తుకే స్తుతులు అని చెప్దాం. ఏదియూ లేదు. మంచిది, దేవునికే తెలియను. మంచిది సోదరి, నీ యొక్క వెన్ను సమస్య ముగిసిపోయినది. నీవు వెళ్ళవచ్చును. నీకున్న కిడ్నీ సమస్యను కూడా దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. స్త్రీ యొక్క ఋతుక్రమము, శక్తితో దేవునిని సేవించుము. అదే నీవు ఆశించి ఉన్నావు. మంచిది, ఇప్పుడు నీ యొక్క జీవితమును ఆయనకి ఇవ్వగోరుచున్నావా? మంచిది, అదంతా ముగిసిపోయినది. దేవుడు దీవించును. ఆమెకి ఇంకనో సమస్యలున్నాయి. ఇక్కడున్న సహోదరులు ఆమెకు చెప్పారు. ఆమె దేవుడిని సేవించాలని అనుకున్నది. ప్రజలను దేవునితో సరిచేయు నిమిత్తం సేవకులు ఆ విధముగా మాట్లాడెదరు. దానిని విశ్వసించుము. దేవునితో సరిచేయబడుటయే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యమైనది. దానిని నువ్వు విశ్వసించట్లేదా? మంచిది, ఇప్పుడు మనమందరం యథార్థముగా ఉందాము. కేవలం కొద్దిసేపు మాత్రమే. సోదరి, నీ కుమారుని తల యొక్క నీటివాపు నిమిత్తం నేను ఆశీర్వాదములు కోరుచున్నప్పుడు నీవేమి ఆలోచిస్తున్నావు? ఆ సమయమునకు సుమారుగా 1 లేక 2 అంగుళముల ఆ వాపు తగ్గుతుందని నీవు విశ్వసిస్తున్నావా? మంచిది, నీవు ఆ చిన్న తాడుని తీసుకుని వచ్చి ఇక్కడ ఇవ్వమని నీకు నేను చెప్పుచున్నాను. ఆ సమయమునకు ఎంత తగ్గినదో ఇక్కడకు వచ్చి చెప్పుము. మనం కొంచెం త్వరగా చేయదుము. రేపు రాత్రికి నీవు దానిని తీసుకుని రమ్ము. అప్పుడు ఇక్కడున్న ఈ పురుషులు ఎవరైతే దానిని చూడాలనుకున్నారో వారు చూచెదరు. అది తగ్గుచున్నది. ఇప్పుడే, రేపటికి ఆ చిన్న తల చుట్టూ ఈ విధముగా కట్టుము. తరువాత మిగిలిన దానిని కత్తిరించి వేయము. నీవు దానిని చేయుచున్నప్పుడు ఆ యొక్క తగ్గుదలను నీవు చూచెదవు. అది నీ యొక్క విశ్వాసమును పైకెత్తును. అప్పుడు నీవు ఇలాగందువు, ఓ మై, అది తగ్గిపోచున్నది, ఇది బాగోచున్నది. సోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. మంచిది అమ్మా, మంచిది. ఇప్పుడు ఇక్కడకు ఇలాగ నడిచిరమ్ము మరియు హృదయమంతటితో విశ్వాసమును కలిగిండుము. నీవు దానిని నమ్ముచున్నావా? నేను దేవుని యొక్క ప్రవక్తనని నీవు నమ్ముచున్నావా? అప్పుడే నీ యొక్క గుండె సమస్య నిన్ను వీడిపోతుంది. నీవు ఈ వేదిక మీద నుండి కదిలిపోగానే బాగవుతావు. ఇప్పుడు దేవుడు నిన్ను దీవించునుగాక. వెళ్ళి ప్రభువును విశ్వసించుము. మంచిది, ఆమె కొద్దిగా ఆలోచనను కలిగి ఉన్నది. అవి నేను చెప్పని కారణం చేత బహుశా అవి మరుగున ఉండి ఉండవచ్చును. ఆమెకు తీవ్రమైన నరముల బలహీనత ఉన్నది, మరియు ఆర్థరైటిస్ కూడా ఉన్నది. ఆమెకు నేను అంతయు చెప్పి ఉన్నానని అనుకుంటున్నాను, కాబట్టి ఆమె ఇప్పుడు సంతోషంగా వెళ్ళవచ్చును. ఓ మై, అది అద్భుతంగా లేదా? హల్లెలూయ! జీవము కలిగిన దేవుని కుమారుడైన యేసుకే మహిమ. ఈ గుడారములో ఇది ఏ విధముగా కనబడుచున్నది? లోకములో ఎలాగున్నది? ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దానిని పొందుకొనబోచున్నట్లుగా తోచుచున్నది. విశ్వాసము కలిగి, సోదరి, నీవు నీ స్వస్థతను ఎక్కడైతే పొందుకున్నావో అక్కడ నీ చుట్టూ ఒక వెలుగుండుటను నేను చూస్తున్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. అదంతా ముగిసిపోయినది. ఇప్పుడే నీవు బాగుపడి ఉన్నావు. సోదరి, మంచిది. నీ యొక్క నరముల బలహీనత కూడా తొలగిపోయినది. ఈ వేదికను విడిచి నీవు సంతోషంగా వెళ్ళవచ్చును. అయ్యా, మీరు కూడా స్వస్థతను పొందుకున్నారు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఇలాగూ చెబుతాము, దేవునికే స్తుతులు. అక్కడున్న సోదరుడా, ఆయన యందు విశ్వాసం ఉంచుము. దేనియందు భయపడవద్దు, కానీ నీ హృదయమంతటితో విశ్వసించుము. అది వదిలి వెళ్ళిపోయినది. నీ యొక్క స్థితి యేసుక్రీస్తునకు తెలియను. అక్కడ కూర్చుని ఉన్న నీవు కూడా నీవు చేయగలిగినంత ప్రయత్నం చేయుచున్నావు. భయపడవద్దు. నీవు దేని నిమిత్తం ప్రయత్నిస్తున్నావో దేవునికి తెలుసు. కొద్ది నిమిషములలో ఆ కార్యము ముగియబోచున్నది. నీవు దానిని నమ్ముచున్నావా? నీ హృదయమంతటితో నీవు దానిని నమ్ముచున్నావా? దేవుడు నిన్ను దీవించునుగాక. అది మేలైనదై ఉన్నది. విశ్వాసం కలిగి ఉండము. కేవలం నీ హృదయమంతటితో నీవు దానిని నమ్ముము. అది నిన్ను ఖచ్చితంగా విడిచిపోతుంది. మంచిది, రమ్ము. ప్రియమైన అమ్మ, నీవు భయపడవద్దు. నిన్ను స్వస్థపరచుటకు యేసు ఇక్కడ ఉన్నాడు. నీవు దానిని అంగీకరిస్తున్నావా? మా తండ్రి, ఇప్పుడే దీవించుము. నీ కుమారుడైన యేసు నామములో ఈ సోదరులో ఉన్న దయ్యమును ఈమె నుండి విసిరివేయుచున్నాము, యేసుక్రీస్తు నామములో. సోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. నీ మార్గములో సంతోషముగా వెళ్ళి మరియు ఆనందముగా ఉండుము. ఎందుచేత ఇక్కడ ఉన్న వారందరూ స్వస్థతను పొందుకొనటలేదు? వినండి, మీలో ఎంతమంది తీవ్రమైన స్థితిలో ఉండి మరణించబోతున్నారు? మీ కొరకు మరొక కూటమి ఉన్నదేమోనని మీరు ఆలోచించవద్దు. వచ్చి వరుసలో నిలబడండి. నిజముగా తీవ్రమైన స్థితిలో ఉన్నవారు వచ్చి ఈ వేదిక యొద్ద నిలబడండి. వరుస నిమిత్తం వెనక వరకు రాబోవటలేదు. మనము ఇక్కడ ఎవరినో పట్టుకొనబోచున్నాము. బోధకుడైన సోదరుడా, ఒక్క నిమిషం ఇక్కడికి రమ్ము. వచ్చి నా ప్రక్కన నిలవబడుము. ఓ మై, ఎందుకని దేవుడు అందరినీ స్వస్థపరచుటలేదు? సోదరి, మంచిది. నీకున్న క్యాన్సర్ నిమిత్తం నీవు చింతించవద్దు. నీవు ఇప్పుడే అది నిజం కాదా? నీకున్న క్యాన్సర్ నిన్ను ఇబ్బంది పెట్టుచున్నదని నీవు అనుకొనుచున్నావా? కానీ నీవు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అది నిజం కాదా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకున్నదా? ఇక్కడున్న సేవకులందరూ పైన ఈ విధముగా సమకూడవలెనని నేను కోరుచున్నాను. నా సోదరులారా, ఇక్కడకు వచ్చిన తరువాత వినుటకు వచ్చిన వారి మీద మీ చేతులను ఉంచండి. విశ్వాసులందరూ కొద్ది నిమిషములు తమకు వీలైనంత యథార్థముగా ఉండవలసినదిగా కోరుచున్నాను. సోదరుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. నీ హృదయం అంతటితో నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మినట్లయితే అప్పుడు నీకున్న సమస్యలు ఏమిటో నేను చెప్పగలను. సోదరుడా, నీ యొక్క ముక్కునకు సంబంధించిన వ్యాధి నిన్ను విడిచిపోయినది. నీ హృదయం అంతటితో దేవుని నమ్ముము. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థనలో ప్రతి ఒక్క క్రైస్తవుడును ఇప్పుడు తలలు వంచుదాము. ఇప్పుడే కొద్దిసేపు నేను మిమ్మలను ఒకటి అడగగోరుచున్నాను. ఈ భవనములో ఎంతమంది రోగులున్నారు? మీ చేతులను నన్ను చూడనిమ్ము. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధమైన అభిషేకము వచ్చుచున్నప్పుడు మీరు కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ మీ చేతులను పైకెత్తి ఉండగా మీలో ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును.